పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తార్నాకా డివిజన్లోని లాలాపేట్లో కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో మనం వేసే ఓట్లు సాధారణ ఓట్లు కాదని, దేశ ప్రధానిని ఎన్నుకునే ఓట్లు అని అన్నారు. ఈ ఎన్నికలు దేశం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో డిసైడ్ చేసే ఎన్నికలని అన్నారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడం కోసం అందరూ ఆశీర్వదించారు అని కోరారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు ఉచిత బియ్యం అందించారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ దేశం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో, ఎవరి చేతుల్లో శాంతిగా ఉంటుందో, ఎవరి చేతుల్లో దేశం అభివృద్ధి చెందుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మళ్లీ ప్రధాని చేయడం కోసము మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు గత అనేక రోజులుగా మనకు కరోనా కష్టకాలం వస్తే ఏ రకంగా మన ప్రాణాలు కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మొత్తం లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూ లాగా పెట్టి మొత్తం ఈరోజు ప్రజలకు తినడానికి తిండి కూడా లేకపోతే నరేంద్ర మోడీ గారి రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఆహారం పెట్టాలి. మనము ఎవరికి కూడా ఉపవాసం ఉండదని కరోనా అప్పుడు మొదలుపెట్టినటువంటి ఉచిత బియ్యము ఇంకా ఇస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఆ రోజు వ్యాక్సినేషన్ కూడా మొదటిసారి రెండోసారి వేసి కరోనా మహమ్మారి నుంచి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ.